దాన్ని బాగా చేస్తున్నామండి. ఎందుకంటే ప్రత్యేకంగా డిబేట్ పెట్టుకోవాలి అంశాలు కాబట్టి దీనిలో అవి మిక్స్ చేస్తే ఈ మనం పెట్టిన ఈ ఉద్దేశం నెరవేరదు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి ముఖ్యంగా మరి తెలుగుదేశం మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, రెండవది మహిళా రక్ష, మూడవది ఎన్టీఆర్ సుజనా పథకం, నాలుగవది 2 రూపాయలకే కిలోమీటర్, ఇంటికో ఉద్యోగం, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా. మరి మనం చూస్తుంటే ఎంతవరకు ఈ కార్యక్రమాల్లో మనం విజయవంతమయ్యాము, మన ప్రభుత్వం ఏ విధంగా మనకి ముందుకు తీసుకెళ్తుంది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా రాష్ట్రంలో 3 స్మార్ట్ సిటీలు, 13 జిల్లాలకు కూడా 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రతి జిల్లాకు కూడా 1 విమానాశ్రయం కూడా కల్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. మనం ఈ విధంగా కూడా మనం ఎంత అభివృద్ధిలో ఉన్నాము, ఏ విధంగా మనం చూస్తున్నామని చూడాలి. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, కేంద్రంలో జరుగుతున్నటువంటి కొన్ని నిర్లక్ష్య వైఖరి వల్ల చాలామంది అమాయక పిల్లలు కూడా బలైపోతున్నారు. చిన్న పసిపిల్లలు కూడా చూడకుండా మానవంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం పోలీస్ వ్యవస్థకి బలపెట్టాలి, చేకూర్చి ఇంకొంచెం వాళ్ళని పూర్తిగా సహకరించగలిగితే రికమెండేషన్ అనేది లేకుండా ఎవరైతే దోషి ఉన్నాడో అలాంటి దోషులకు నిజంగా శిక్షణ పడిపోతే ఇప్పుడున్నటువంటి ఈ చట్ట ప్రకారం డైరెక్ట్గా అతనికి లైఫ్ హ్యాంగ్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఎక్కడ కూడా రాజకీయాలకు పక్షపాతం చూపించకుండా ప్రతి చోట కూడా బాధిత పక్షాన్ని వచ్చి ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా గుంటూరులో కూడా గుంటూరు వంటంలో ఒక 7-8 సంవత్సరాల నుండి గుర్రపు బెట్టింగ్ సవారీ జరుగుతుంది. దీన్ని ఆపగలిగే డబ్బు ఉన్న నాయకులు ఇప్పుడు దాకా కనబడలేదు. దాదాపు రోజు 2 లక్షల మంది దాదాపు లక్షలు కోల్పోతున్నారు, కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, దీనాస్థితిలో వచ్చేసారు. తిట్టాయి తిట్టి లేక మళ్ళీ పిల్లలు చదువు మానేసి మళ్ళీ కార్మిక వ్యవస్థ మళ్ళీ రూపుదిద్దుకుంటుంది. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ మన నగరంలో ఉండి పూడుగా మన ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా అక్కడ ఏర్పడుకోకుండా ఇప్పుడు మన ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు అక్కడ మన జిల్లాలో ఎన్నికలప్పుడు ముఖ్యంగా మా ప్రాంతం పల్నాడు ప్రాంతంలో వరికి కోడిశాల ఎత్తిపోతల పథకం, అనుపు ఎత్తిపోతల పథకం, బొక్కవాగు కూడిక తీత పనులు, తర్వాత నాగార్జున సాగర్ కెనాల్ని నీట్గా చేసి వాటర్ చివరి భూముల వరకు అందించే కార్యక్రమాలకి శ్రీకారం పడుతూ ఆ రోజు అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సరే మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలన్నీ కూడా కొన్ని గెలవచ్చు, కొన్ని అధికారంలోకి రావచ్చు, అధికారంలోకి వచ్చిన పార్టీల మీద ఉంటుంది బాధ్యత చేయాల్సిన పార్టీ. అయితే ఒక బొగ్గవాగు స్కీమ్ మటుకు ఇప్పుడు ప్రజెంట్ టెండర్ దశకు వచ్చింది అనేది వింటున్నాం. అయితే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి వచ్చేసాము, చివరి 6 నెలల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వరికపూడి సెలవు కానీ లేకపోతే అనుపు ఎత్తిపోతల పథకం కానీ అసలు దాని గురించి ఈ 4 గంటల్లో చర్చించినటువంటి సందర్భం ఎక్కడా లేదు. అలానే సాగర్ కెనాల్స్ని నీట్గా శుభ్రం చేసి అక్కడ నీళ్లు ఎక్కడ ఆగకుండా చివరి వరకు భూములకి పంపడం అనేది ప్రతి ఎలక్షన్లో పెట్టే మేనిఫెస్టోలో ఉంటుంది, కానీ దాని గురించి అసలు ఎవరు పట్టించుకునే పాపాన కోరు. వర్షాకాలంలో బిగించేస్తారు పనులు, మనకు తెలుసు వర్షాకాలంలో పనులు బిగించేస్తే ఎలా ఉంటాయో. ఇవాళ మనం గుంటూరు సిటీలో చూస్తున్నాం, ఏ రోడ్డు పోయినా కూడా మనకి ఇబ్బందికరంగా తయారైపోయింది, అన్కంట్రోలబుల్, అది కంట్రోల్ చేయలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అలానే ఈ కాలువల మీద కూడా అటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల అవి కూడా పనులు పూర్తి కావట్లేదు. ఇక ముందు నుంచైనా సరే ఇచ్చిన హామీలని గెలిచిన మొదటి రోజు నుంచి తర్వాత ఎలక్షన్కి ఎలా గెలవాలి అనేది కాకుండా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడితే, ముఖ్యంగా వాటర్, డ్రింకింగ్ వాటర్ అండ్ వ్యవసాయానికి అగ్రికల్చర్ ఇచ్చే వాటర్ వీటి మీద మీరు దృష్టి పెడితే జిల్లా చాలా అభివృద్ధి పథంలోకి వెళ్తుంది. తర్వాత ఇంటికి ఉద్యోగాలు ఇవన్నీ వెల్ఫేర్ యాక్టివిటీస్లో చాలా చాలా ప్రామిస్ మనందరం విన్నాము.
అవి కూడా ఇంతవరకు రూపుదిద్దుకున్న దాఖలాలు అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇంకొకటి మొన్ననే ప్రకటించారు ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలు 1000 రూపాయలు ఈ నిరుద్యోగులకు ఇస్తామనేది. అంటే మనం చేపలు తినడం కాకుండా చేపలు పట్టే విధానం నేర్పితే బాగుంటుంది అనేది నా భావన. అంటే ఆ 1000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలో వాడికి నేర్పుదాం, వాడిని కష్టపడే మనస్తత్వాన్ని కలిగిద్దాం, కానీ ఆ 1000 తీసుకెళ్ళి వాడి చేతిలో పెడితే అది వృధా అవుతుంది అనేది నా భావన. దీంట్లో పార్టీలకు అతీతంగా అందరూ ఇలాంటి విషయాల మీద ఆలోచించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఏపీ జర్నలిస్ట్ ఫోరం. జర్నలిస్ట్ ఫోరం వారికి నా నమస్కారాలు. ఈ రోజున మనకి వ్యవసాయము రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే కాన్సెప్ట్ సాగుతూ ఉంది. మనకి జీవనాడిగా మనం భావిస్తున్న పోలవరం, ఎందుకంటే పోలవరాన్ని ఎందుకు ప్రస్తావించారంటే ఈ రోజునే పోలవరం కనుక సుసాధ్యం అయిపోతే రాష్ట్రం మొత్తం సస్యశ్యామం అవుతుంది. ఇదేంటి పోలవరం ఒకటే పూర్తయితే సస్యశ్యామం అనుకోవద్దు, ఎందుకంటే దాని మూలంగా చాలా ప్రాంతాలకి తాగునీరు సాగునీరు సాధ్యమవుతుంది. మనం కృష్ణానది ఐగట్టు మీద ఈ కృష్ణానది జలాలు పైన రాష్ట్రాలు దోచుకుంటున్నా కూడా మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే దిశలో ఏ ప్రభుత్వం సాగడం లేదు. అదేవిధంగా ఈ రోజునే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడానికి దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేసి మేము కట్టామని తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు చాలామంది ఈ రాష్ట్రం తీసుకోవడం ఏంటి ఈ ప్రాజెక్టుని, మిగతా అన్ని ప్రాజెక్టుని కేంద్రమే తీసుకొని వాళ్ళే పూర్తి చేస్తున్నారనే వాదన తీసుకొచ్చారు. కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత దాని పరువు చాలా వేగంగా ఉంది. నేను ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, ఎందుకంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రాజెక్టు ఏవి ఈరోజు 10% 15% కూడా సాగని పరిస్థితుల్లో ఇవాళ 50% దాటిపోయి ముందుకెళ్ళగలుగుతున్నాము. దాదాపు మనం కేంద్రం కనుక సహకరిస్తే ఆ ప్రాజెక్టుని అనుకున్న టైంలో పూర్తి చేసుకోగలుగుతాం, కానీ దాన్ని కేంద్రం ఇక్కడ విమర్శగా చెప్పలేదు. దాని మీద సరైన నిధులు కానీ అవి కేటాయించక ఇబ్బందులు పెడతా ఉంటాము అన్నది అయింది. ఈ లోపల కృష్ణా డెల్టా మొత్తం మనకి ఎండిపోయే పరిస్థితుల్లో పట్టిసీమ అనేది తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా గత 2 సంవత్సరాలు పూర్తిగాను అంటే 3 సంవత్సరం పాక్షికంగాను నీళ్లు ఇచ్చి పంట కాపాడుకున్నాం. 2 జిల్లాల్లో పూర్తిగాను 2 జిల్లాల్లో పాక్షికంగాను పంట కాపాడుకోగలిగాము. ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు లేకపోతే మనకి ఈ ప్రాంతం మొత్తం కరువుతో అల్లాడిపోయేది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజము. అయితే ఆ ప్రాజెక్టు వేయడం మీద ఏదైనా ఆరోపణలు ఉంటే వాటి మీద విచారం చేసుకొని ఇంకోరకంగా చేసుకొని పట్టిసీమ ప్రాజెక్టు మీద మాత్రం విమర్శ చేస్తే మాత్రం ఈ జిల్లాల రైతాంగం కానీ ఎవరు సహించే పరిస్థితి లేదు. ఇవాళ ఒక వ్యవసాయానికి ఆ నీళ్ళు ఉపయోగపడ్డాయి అనుకోవడం పొరపాటు. వ్యవసాయం సాగితేనే ఈ జిల్లాల్లో మిగతా రంగాలన్నీ దాని మీద ఆధారపడింది. దాని ద్వారా వచ్చిన ఆదాయంతోనే వ్యాపార రంగం కానీ ఇంకో రంగం కానీ సాగుతూ ఉంది. ఇప్పుడు ఆ పట్టిసీమ ప్రాజెక్టు తీసుకురావడం మూలంగా కృష్ణా నది జలాల్లో మనకు వచ్చే వాటర్ని రాయలసీమకి మళ్ళించుకోగలిగి ఆ ప్రాంతంలో కూడా ఈ మధ్య సస్యశ్యామంగా మారుతా ఉంది. అందువల్ల ఏంటంటే మనం రాజకీయాలు వేరు, ఈ ప్రాజెక్టులు వేరు. రైతు వారిగా రాష్ట్రానికి ప్రాజెక్టులకు రావాల్సిన నిధుల కోసం అన్ని పార్టీల వాళ్ళు పోరాటం చేయాలి. దీనిలో రాజకీయాలు అనేది ప్రసక్తి లేదు. ఎందుకంటే అలాగే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల తరఫున మేధావులు ఈరోజు సమావేశపరిచి ప్రత్యేకించి రాష్ట్ర రాజకీయాల కంటే మన గుంటూరు జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధి కానీ ఆ రోజు రాజకీయ పార్టీలు చేసినటువంటి ప్రామిస్ ఎంతో ఫుల్ఫిల్ అయినాయి. ఎంతవరకు జనానికి లాభసాటిగా ఉందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నాకు తెలిసి ఒక వ్యాపారస్తుడిగా ఇక్కడ రెండు, ఒకటేమో ఆటో నగర్, ఒకటి ఇండస్ట్రీ ఎస్టేట్. ఎప్పుడో పోరాడుతున్న ఇండస్ట్రీ ఎస్టేట్లో ఒక్కరోజు కనీసం లారీ పోటీ కానీ వ్యాపార వర్గాలు ట్రాన్స్పోర్ట్ చేసిన పరిస్థితి కానీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ పరిస్థితి కానీ ఎక్కడ మరి కనుచూపు ఎక్కడ లేదు. ఆ రోజైతే మన ఎంపీ గారు ఏం చెప్పారంటే నేను ఒక ఇండస్ట్రీ ఇస్తే ఈ ప్రాంతంలో నేను గెలిస్తే ఇండస్ట్రీస్ పెడతాం, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, నిరుద్యోగ సమస్య పోతుంది, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తులు. మరి ఈరోజు ఒక ఇండస్ట్రీ రాలేదు,
ఒక ఉద్యోగం రాలేదు. ఉన్నటువంటి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అభివృద్ధి పొందిన ముందుకెళ్ళే పరిస్థితి కనబడలేదు. అలాగే మరి చిల్లూరుపేట రోడ్లో దాదాపుగా రెండు కేంద్రాలు పెట్టడం జరిగింది. అంత ముందు పార్టీ ఉన్నప్పుడు జరిగింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే. కానీ అక్కడ కొన్ని ఒక రకమైనటువంటి రాజకీయ అడ్డంకుల వల్ల ఒక 100 ఎకరాల్లో 150 ఎకరాల పొలం డెవలప్మెంట్కి చేస్తూ అది రాజకీయ గ్రహాన్ని బట్టి ఆగిపోవడం జరిగింది. అంతకుముందు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా గుంటూరు జిల్లా నుండి 44 స్పిన్నింగ్ మిల్స్ వచ్చాయి. ఒక్క స్పిన్నింగ్ మిల్కి తక్కువలో తక్కువ 1500 మంది పనిచేస్తారు. ఇండైరెక్ట్గా 1000 మంది పనిచేస్తే దాదాపు 2000 మంది చొప్పున 100,000 మందికి తీసుకొని తెలియక ఉద్యోగాలు వచ్చినాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ రోజున పరిస్థితుల్లో స్పిన్నింగ్ మిల్స్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఒక్క ఇండస్ట్రీ ఎక్కడైనా పెట్టడం పాపాన పోయారా, ఒక్క లైసెన్స్ ఏమైనా ఇచ్చారా, ఏ పరిధిలోనైనా ఒక్క ఉద్యోగం వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా అంటే అది కాకపోగా ఎప్పుడో కదా 70-80 సంవత్సరాల కింద ఆ జూట్ మిల్ ఒకటి పట్టాపురం సెంటర్లో పెట్టుంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి జనమంతా కూడా మరి ఉద్యోగం చేసుకుంటాము, కార్మికులు పనిచేసుకొని సహజీవనం సాగిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్లవారుసిన పోయి మూత పడ్డ తప్ప రోజు ధర్నాలు పంచాయతీలు నిరసనలు తప్ప కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని తెలిసే ప్రభుత్వ పరిస్థితి లేకపోగా వారికి రావాల్సినటువంటి డబ్బు కూడా ఇచ్చే పరిస్థితి. ఒక ఇండస్ట్రీస్గా నేను ఇండస్ట్రీ సపోర్ట్ చేసిన అవసరం ఉన్నప్పటికీ కూడా అనేక మంది తోటగొట్టి ఇండస్ట్రీస్ మూసేసి జనాన్ని బతిపెట్టాల్సిన పరిస్థితిగా ఒక చేపరాబాస్ ప్రస్తుతం నేనైతే యాక్సెప్ట్ చేయను. కానీ ఒక ఇండస్ట్రీస్గా నేనైతే వాళ్ళు సపోర్ట్ చేసిన అవసరం ఉన్నా వేల కుటుంబాలు రోడ్డు పట్టు మాట్లాడి చూస్తూ ఉన్నాం. ఒక పక్క చూస్తే మరి మా అన్నగారు మాట్లాడారు ఇప్పుడే రాజకీయ పార్టీల పైన ప్రమేయం లేకుండా ఉంటే మాట్లాడుతుంటే బాగుంటుందని. ఇప్పుడు కూడా పొగట్టాలంటే ముందు ఏంటంటే విమర్శాత్మకంగా ఎక్కడ లోపం ఉంది, వారు మన చుట్టూ కాదు ఇలా మన పరాయుడు కాదు. ఏ పార్టీ ఎవరున్నా పుట్టేది మనిషిగా పుడతాం, పుట్టిన తర్వాత కులం వస్తుంది, కులం వచ్చిన తర్వాత పార్టీ వస్తుంది. కానీ మనం వచ్చి మనిషిగా పుట్టాం కాబట్టి మనిషిని ఆలోచించడం తప్ప పార్టీ పడకపోవాల్సిన అవసరం అయితే ఎక్కడ. ఇప్పుడు మా పల్నాడు ప్రాంతం ఎక్కడైనా సాగర్ కెనాల్ బాగు చేసిన పరిస్థితి ఏమైనా ఉందా, లేక గుంటూరు టౌన్లోకి వచ్చి ప్రతి పార్టీ చెప్పే మాట ఏంటంటే తాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తాం, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తాం, రోడ్లు బాగు చేస్తామని చెప్పి చెప్తున్నప్పటికి కూడా ఎక్కడైనా ఎండాకాలం వస్తే అలో రామని చెప్పి ఇబ్బంది పడి 20 రూపాయలు పెట్టి పార్టీ కొనుక్కోవడం తప్ప ఎక్కడైనా మంచినీళ్ళు ఈ ప్రాంతానికి సక్రమ సరిపో అందించే పరిష్కారం చేశారు ఈ 4 సంవత్సరాల్లో. అది కాకుండా మా పెద్దలు మా తమ్ముడు చేపట్టిందాక కార్పొరేట్ చేసే పని ఎమ్మెల్యేగా చేస్తున్నారండి. అసలు కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టి కార్పొరేట్ ఉంటే కదా, అసలు దీపమే లేకపోతే కరెంట్ హ్యాండ్ అవుతుంది. బుడ్డి దీపం పెట్టే తారా బాబు అని ఎలక్షన్ పెట్టి కార్పొరేషన్ ఉంటే 50 మంది కార్పొరేట్ ఉంటే వాళ్ళ ప్రాంతం పరిస్థితి వాళ్ళు చూసిన అవకాశం ఉంటుంది. తప్పుడు ఒప్పుడు చేయకుండా చేయకుండా పరిస్థితి పట్ట పెట్టాము. 4.5 సంవత్సరాలుగా కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉంటే తెలుసుకునే అవకాశం లేదు. సమస్యలను పరిష్కరించుకుంటే పరిస్థితి లేనప్పుడు మరి ఎవరు చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియదు. తర్వాత ఒక ఇండస్ట్రీ వస్తే ప్రభుత్వానికి 10% సబ్సిడీ ఇస్తే వేల కుటుంబాలు దాని మీద వ్యాపారస్తులైతే వ్యాపార లావాదేవీలతో రైతులైతే దిగుబడతారు వచ్చి ఈ సమస్య ఇండస్ట్రీస్ నడిస్తే నిరుద్యోగ సమస్య వెళ్ళి ఎవరి దగ్గర యాచించాల్సిన అవసరం లేకుండా యువత కష్టపడి పని చేసుకొని ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంది. వారు పాఠ్య పనులు పోషించిన అవకాశం నాయకులకి సోదరి మండలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అయితే జిల్లా అభివృద్ధికి సంబంధించి నేను 2 భాగాలుగా చెప్పదలుచుకున్నాను సార్. ఒకటి గుంటూరు నగరానికి సంబంధించి ఒక భాగం, గుంటూరు జిల్లాకి సంబంధించి ఒక భాగం. గుంటూరు నగరానికి సంబంధించి ఎందుకంటున్నానంటే రాజధానిగా చెప్పబడుతూ ప్రతి ఒక్క సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇక్కడ ఉండేటువంటి నాయకులు కానివ్వండి గుంటూరు నగరం రాజధానికి ఎక్కువ అంటే 75-75% భూమి రాజధాని ప్రాంతంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గుంటూరు జిల్లాతో పాటుగా గుంటూరు నగరం మీద కూడా అందరికీ ఒక రకమైనటువంటి అభిప్రాయాలు కొంత ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే నిజంగా మనం గుంటూరు నగరం రాజధానికి
పేరుకు తగ్గట్టుగా ఉందా అంటే, ఇటీవల ఈ 4 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక సంఘటనలు లేదని అనిపిస్తుంది. అంటే అభివృద్ధి భాగం అభివృద్ధిలో భాగంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కానివ్వండి, ప్రాపర్ శానిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా సిటీ మోడర్నైజేషన్ భాగంలో మేము చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం మూలన, నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవటం మూలన ఎప్పుడు ఎందుకు గోతులు తవ్వుతారో, ఆ గోతులు ఎవరు పూడుస్తారో, ఆ పనులు ఎవరు చేస్తున్నారో, ఎంత కాలానికి పని పూర్తయిందో అనేది ఒక క్లారిటీ లేదు. సరే, దీని కింద పెద్దలు ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఒక కార్పొరేషన్ను ఒక పాలకవర్గం లేకపోవడం కానివ్వండి, రాజకీయ కారణాలు కానివ్వండి, లేదా ఇతరత్ర కారణాల వల్ల గుంటూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి కమిషనర్ల్ని తరచుగా బదిలీ చేయడం మూలన కానివ్వండి, ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితి గుంటూరు నగరంలో. రోడ్లకు సంబంధించి అయితే మాత్రం ఏటీఆర్ గ్రామంలో కానివ్వండి, లాల్పురంలో కానివ్వండి, అమరావతి రోడ్డు కానివ్వండి, ఏ ప్రాంతమైనా శ్రీనివాసరావు తోట కానివ్వచ్చు, లేదంటే వంటంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు తవ్వేసి అలానే వదిలేస్తారు. సరే, రోడ్లు తవ్వేసి వదలటం మూలాన అనేక మందికి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ప్రతిరోజు కూడా పేపర్లో చూస్తాం. సరే, ఈ పనికి ఇటీవల కాలంలో చందు సాంబశివరావు గారు ఒక ఇలానే ఒక సదస్సులో చెప్పడం జరిగింది. ప్రత్యేక అధికారాలు కలెక్టర్ గారికి కల్పించాము, ఇది వేగవంతం అవుతుంది అని. అంటే ఈలోపు ఎన్ని ప్రమాదాలు జరగాలి, ఎంతమంది ప్రాణం పోగొట్టుకోవాలి. తర్వాత అమరావతి రోడ్లో చూసినట్టయితే ప్రతిరోజు కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తర్వాత రాజధాని పేరు వచ్చిన తర్వాత మనకి ఏం సాధించామో తెలియదు, కానీ అనేక ప్రాంతాల నుండి కూడా జనాభా అయితే పెరిగింది, ఎక్కువ మంది నగరానికి రావడం, అనేక అవసరాలు ఇచ్చా ఉద్యోగరీత్యా రావడం జరిగింది. అయితే తగినటువంటి వసతులు అయితే లేవు. మరి ఇటీవల గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూసాం, ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక చిన్నపిల్లవాడు ఎలుకలు కరిగి చనిపోవడం కానివ్వండి, తర్వాత ఏ చిన్న అవసరం మీద వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యులు అక్కడ నిర్లక్ష్యం అని చెప్పలేము. ఎందుకంటే అక్కడ గుంటూరు జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది వైద్య అవసరాలు ఇచ్చా పేద మధ్యతరగతి ప్రజలు అక్కడికి వస్తున్నారు, అక్కడ సిబ్బంది కొరత ఉంది. ఈ రోజు వరకు కూడా అక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నటువంటి వాచ్మెన్లు కానివ్వండి, ఇతరత్ర పారామెడికల్ స్టాఫ్ కొరత కానివ్వండి, డాక్టర్లు కొరత కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఒక నిర్లక్ష్య వైఖరితో పదే పదే మనం వ్యవహరించడం వలన నగరానికి, అదేవిధంగా రాజధాని ప్రాంతంగా చెప్పబడేటువంటి ప్రాంతానికి ఒక చెడ్డ పేరు వస్తా ఉంది. మరి ఇందా పెద్ద చెప్పినట్టుగా గౌరవ ఎంపీ గారు జయదేవ్ గారు ఆయనకు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ అదేవిధంగా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యేటప్పటికే అతను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, నేను ఒక పరిశ్రమ స్థాపిస్తాను, నేను ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగాలు ఇస్తాను అన్నప్పుడు, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఎందుకంటే 48-52 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నటువంటి ప్రాంతంలో సహజంగా యువత బలంగా ఉండేటువంటి జిల్లా కాబట్టి అందరి అంచనాలు పెంచుకొని వారికి ఓటేసిన పరిస్థితులు ఉంటే ఈ రోజు వరకు కూడా ఒక పరిశ్రమ పెట్టకపోగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు మూసేసిన పరిస్థితి గుంటూరు నగరానికి జిల్లాకు సంబంధించినటువంటి సమస్య. అదేవిధంగా నగరంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ కి సంబంధించి సరైనటువంటి వసతులు లేక బ్రాడీపేట హాస్టల్లో కానివ్వండి, తర్వాత ఈ గుల్ఫాల్ పక్కన ఒక ఆడపిల్ల హాస్టల్ ఉంటే చుట్టుపక్కల ఏసీ కాలేజ్ మగపిల్లలు అదేవిధంగా ఆడపిల్లలు ఉండేటువంటి ప్రాంతంలో కనీసం మనం ప్రహరీ రోడ్ కూడా కట్టించలేని దుస్థితిలో ఉన్నామంటే మీరు చెప్పేది లోటు బడ్జెట్. నిజమే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్ ఉంది. అయితే ఏది అవసరం ఏది అత్యవసరం అనేది ఒక ప్రయారిటైజేషన్లో మనం వెనకబడి ఉన్నాం అనేది నా భావన. మరి అనేక దీక్షలు చేస్తా, మరి ముఖ్యమంత్రి గారు నవనిర్మాణ పోరాట దీక్షలని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు, విదేశీ పర్యటనలు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రయారిటైజేషన్ కూడా మనం చేసుకోవాలనేది ఒక చిన్న సూచన చెప్తా ఉన్నాను. మరి అనేక హామీలు ఇవ్వడం జరిగింది, కాబట్టి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం వల్ల తెలుగుదేశం పార్టీ ఏం హామీలు ఇచ్చిందని చూస్తే, ముందుగా మైనార్టీలకు మీ ఆస్తులకు మీ ప్రాణానికి మీ మానానికి మేము రక్షణగా ఉంటా ఉంటాం. కానీ ఇప్పుడు చూస్తే ఎంతమంది మైనార్టీలు బలవుతున్నారో మీకేం తెలుసు, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో మీకే తెలుసు. ఒక్కోటి ఆస్తులను రికార్డులన్నీ తనిఖీ చేసి ఒక్కోటి ఆస్తులను ప్రక్షాళన చేసి ఆస్తులన్నీ కాపాడుతామని, కానీ ఒక్క గజం ఆస్తి కూడా మీరు కాపాడలేకపోయారు. అన్యాక్రాంతమైనటువంటి ఒక్కోటి ఆస్తులు ఒక్కటి కూడా కాపాడలేకపోయారు, కానీ ఒక్క రికార్డు కూడా బయటకు తీసుకోవాలి. అసలు దాని మీద వెరిఫికేషన్ ఇచ్చేది ఇప్పటివరకు. అలానే ఎన్నికల హామీలప్పుడు ఖచ్చితంగా ఒక్కో ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు
మక్బూ ట్రైబ్లో ఏర్పాటు చేయండి. అలానే ముస్లిం యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముస్లిం అభ్యర్థులకు స్పెషల్ డిఎస్సి ఉర్దూ స్పెషల్ డిఎస్సి ప్రతి సంవత్సరం కేటాయిస్తామన్నారు. ముస్లిం యువతకి కాదు, ఏ యువతకు కూడా మీరు ఇంతవరకు ప్రతి సంవత్సరం ప్రత్యేక డిఎస్సి అనౌన్స్ చేయలేదు. అలానే ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. మీరు ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారో అది మీకే తెలుసు. ఇంకా అనేక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది. అలానే ముస్లింలకు సంబంధించి ప్రతి ఉర్దూ పాఠశాలను కూడా రెసిడెన్షియల్ స్కూల్గా చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇస్లామిక్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. వాటిలో ఏ ఒక్కటి అమలు. ఇంతే కాకుండా ముస్లిం మహిళలకు డాక్రా సంఘాలు ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళకి స్పెషల్గా డాక్రా గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి 5000 గ్రాంట్ ఇస్తామన్నారు. స్పెషల్గా మీరు ఇచ్చిన హామీలే కావాలంటే మీరు చూసుకోండి. మీ హామీలో ప్రత్యేకంగా ఇవే కనబడతాయి. వాటిని ఇంతవరకు మీరు పట్టించుకోలేదు. అలానే ముస్లింలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే చదువు మానేశారో, మధ్యలో చదువు మానేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. ప్లంబరింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఏసీ మెకానికల్ కానీ కల్పిస్తాను. ఇంతవరకు ఒక్క విద్యార్థి పేరు చెప్పండి మీరు. ఇదే నేను క్వశ్చన్ చేస్తుంది. ఎవరికి ఉపాధి కల్పించారు మీరు? దీని మీద మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని తీసుకొచ్చి వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఎప్పుడైతే మీరు గెలిచారో ఆ మరుక్షణం ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మైనార్టీ అధికారులను కానీ, మైనార్టీ నాయకులను కానీ మీ ముందు పెట్టుకొని ఏం చేశాం, ఇంకా ఏం చేయాలని అడుగుతున్నారు. మీరు పేపర్లో చూస్తే అదే రాశారు, ఇంకేం చేద్దాం మైనార్టీ సోదరులు కానీ. ముందు మీరు ఏం చేశారో చూడండి. ఏం చేస్తామన్నారు సరే అది చేయండి చాలు. ఇంకేం చేయాలో ప్రస్తుతం మీ ముందున్న మైనార్టీ నాయకులకే తెలియదు. ఏం చేయాలి మైనార్టీలు కానీ, వాళ్ళ దగ్గర మీ ఇచ్చిన మేనిఫెస్టో ఉంటే చూడమండి. మీ మేనిఫెస్టోలో మీరు ఏమి ఇచ్చారో వాళ్ళు కనీసం చదివారో లేదో అడగండి. మీరు ఆ మేనిఫెస్టో కనుక అమలు జరిగితే మైనార్టీలు ఈరోజు ఆర్థికంగా బలంగా నిలబడేవాళ్ళు. ఏ ఒక్క హామీ కూడా అమలు జరగలేదు. అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటే మీరు అడ్మినిస్ట్రేషన్ లో కింగ్ అని ఎంత అనుకుంటా ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ మీరు కింగో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. 4 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు ఎన్ని గ్రామ సభలు నిర్వహించారు పంచాయతీ అధికారులు? ఒకసారి చూడండి, ఎక్కడ కూడా గ్రామ సభలు జరగట్లేదు. ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో మీరు అనుకున్నటువంటి మీ విజన్ ఖచ్చితంగా విజన్ అవుతుంది, విన్ అవుతారు. ఆ గ్రామ సభల నిర్వహణ ఎక్కడ సరిగ్గా జరగదు. ఇంకా చూస్తే 1100 అని ఒకటి పెట్టారు ఆర్టీజీ. ఏ రాష్ట్రం నుంచి ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ దేశం నుంచి ఏ మంత్రులు వచ్చినా మీరు గొప్పగా చెప్పుకునేది ఆర్టీజీ రియల్ టైం గవర్నెన్స్ పెడుతున్నారు. 1100 కాల్ చేస్తే క్షణాల్లో మీ సమస్య పరిష్కారం ఉంది. ఒక్కసారి నా ఆధార్ నంబర్ వెరిఫై చేసుకోండి. మీరు ఎన్ని సమస్యలు పెట్టాం మేము, మేము ఆధార్ నంబర్ చెప్తే వెంటనే డిస్కనెక్ట్ కాల్స్. 1100 ఏదైనా క్వశ్చన్స్ ఎక్కువ చేస్తే డిస్కనెక్ట్ కాల్ ఆధార్ నంబర్ ఎంత చేస్తే. ఇదంటే మీ 1100 పరిస్థితి. ఇదే విధంగా మేము కోరేది ఒక్కటేనండి, ఆర్థికంగా ముస్లింలు వెనకబడి ఉండాలి. ఇది అందరూ అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంకో విషయం ఏం పెట్టారంటే స్థానిక సంస్థలలో దామాషా ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. స్థానిక సంస్థలలో పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి, ఎక్కడా ఇవ్వట్లేదు మీరు ముస్లింస్కి. ఈ విధంగా మీరు మైనార్టీలకి అడుగడుగున భ్రమ చేస్తూనే వచ్చారు. రికార్డ్ ఏంటంటే 4 సంవత్సరాలు మైనార్టీ మినిస్టర్ లేకుండా మీరు గవర్నమెంట్ రన్ చేశారు. స్వాతంత్రం వచ్చింది. Very good sight that we are all here to discuss about our problem. Abhirudhi Guntur Jilla varike anedi pettadam anedi chaala good sight. Endukante mottham rashtra abhirudhi ante oka daggara agadu, ekkada pinichayante chakkaga meeru jilla abhirudhi ani pettadam anna comfortable ga unnamata. Aithe ఇక్కడ నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అన్ని రాష్ట్రాల్లో లాగా మన రాష్ట్రంలో ఒక జిల్లా పెట్టుకుని ఆ జిల్లా ఎంతవరకు అభివృద్ధి పథంలో ఉంది అని డిస్కస్ చేసుకోబోయే ముందు మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజధాని జిల్లాగా ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక పరిస్థితులు, అపస్మారక పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రం రాజధాని. లేచి నిలబడి తను ఏం చేయాలో ఆలోచించుకునే శక్తిని, వనరుల్ని సమకూర్చుకునే శక్తి మాత్రం ఖచ్చితంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు మనకు ఆలోచింపచేసేటట్టుగా అవకాశం ఇచ్చారని మాత్రం గట్టిగా చెప్పాలి.
ఈ సందర్భంగా నేను ఒక విషయం అర్థం చేస్తున్నానండి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే చక్కగా 6 నెలలు టైం తీసుకుంటాం, 6 నెలలు ఫినిష్ అవుతుంది. అంటే ఒక ఫ్యామిలీకి, ఒక 5 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీకి చక్కటి కంఫర్టబుల్ హౌస్ కట్టుకోవాలంటే కనీసం 6 నెలలు టైం పడుతుంది. కానీ ఒక రాష్ట్రాన్ని, రాష్ట్రానికి సంబంధించిన రాజధాని జిల్లాని నిర్మాణం చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. 4 సంవత్సరాలు అసలు చాలానే చాలు. తమరు నీ ప్రసంగానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యామ్మా, వెరీ గుడ్ స్పీచ్. చాలా సమస్యలు ముందు పెట్టావు. కానీ దానికి ముందు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. గుంటూరు జిల్లా అనేటప్పటికీ ఉద్యమాల గడ్డగా మనకు మంచి పేరు ఉంది. ప్రభుత్వాలు పాలకపక్షాలు హామీలు ఇస్తుంటాయి, కానీ హామీలు ఇచ్చి అమలు చేయలేదు అనే కంటే కూడా నేను మనకు మనంగా ప్రశ్నించుకునే ఒక ప్రశ్న నేను వేస్తున్నానండి. మీ జనసేన నాయకులు ప్రశ్నిస్తూ ఉంటారు కదా, ఆ నాయకులు లాగానే మీకు సంఘీభావం తెలియజేస్తూ నేను కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను. పాలకపక్షాలు, ప్రతిపక్షాలు, ఇంకా రాజకీయ పార్టీలు హామీలు ఇస్తుంటాయి, కానీ హామీల ఆచరణలో ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు కేవలం బాలకపక్షాన్ని తిట్టడమే హామీగా పెట్టుకొని బ్రతకడం అనేది కరెక్ట్ కాదు. విమర్శించడమే ధ్యేయంగా జడ్జిగా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందరూ హామీల ఆచరణలో ప్రజల పాత్ర చాలా పెద్దదనే విషయాన్ని ప్రతిసారి మనం మర్చిపోతూ ఉంటాం. సార్, ప్రెసిడెంట్ గారు, మీరు ఈ ఒక్క మాట దయచేసి వినాలి. హామీలు పాలక పార్టీలు ఇస్తూ ఉంటాయి, కానీ హామీల ఆచరణలో ప్రజల పాత్ర చాలా పెద్దదిగా ఉంటుందని ఈ సభముగా మనం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు ఎక్స్టెన్షన్ విస్తరణకు సంబంధించి పార్టీ ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం కలెక్టరో, కమిషనరేటో, మున్సిపల్ కార్పొరేషనో ఎవరో ముందు వచ్చి తవ్వుతా ఉంటే దాన్ని ఆపేవాళ్ళు 10 మంది ఉంటారు. దానిలో రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రజాసంఘాలు ఉంటాయి, మరి ముఖ్యంగా మన గుంటూరు జిల్లా. ఇది ముందుకు పోవాలని 5 మంది ఉంటే ఇక్కడ జరగడానికి వీలేదు అని చెప్పేవాళ్ళు 50 మంది ఉంటారు. సో ఆటోమేటిక్ అభివృద్ధి అక్కడ ఆగిపోతుంది. ఈరోజు వెలగపూడికి మనం చక్కగా కంఫర్టబుల్గా వెళ్ళాలంటే మంచి రోడ్లు కావాలి. రోడ్లు కావాలంటే విస్తరణ జరగాలి. విస్తరణ జరగాలంటే కొన్ని భవనాలు పగలు పడ్డాలి. భవనాలు పగలు పెట్టాలంటే ఉన్నవాళ్ళ భవనాలను పగలు పడ్డాలంటే వాడు వెంట నేను ఇన్విటేషన్ ఇస్తాను. మరి చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు, ఆ వ్యాపారం ఆగిపోతే కొన్ని 100 మంది రోడ్డు మీద పడతారు అనేది ఇన్విటేషన్ వెంటనే మూవ్ చేసి హైకోర్టులో నుంచి స్టే చేసుకుంటారు. అది అక్కడ ఆగిపోతుంది. ఆ పెద్ద బిల్డింగ్ ఆగిపోవడం వల్ల ప్రక్కనే ఉన్న మధ్యతరగతి, కింద తరగతి వాళ్ళు వాళ్ళ దాకా వాళ్ళని పడగొట్టకుండా మా విందు పక్కన పడుతున్నారనే ప్రశ్న అవుతుంది. ఆ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి చాలా ప్రజా సంఘాలు, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు ముందుంటారు. ఇప్పుడు అంటే ఆ బిల్డింగ్ పడగొట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుంది. ఆ బిల్డింగ్ ని పడగొట్టలేదు కాబట్టి పడగొట్టగలిగే వాటిని కూడా ఆపుకోగలిగే శక్తి ప్రజలకు ఉంటుంది, ప్రజా సంఘాలకు ఉంటుంది. ఇట్లా ఏం పెట్టి చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం, ఏది ముందు ఏది వెనుక అదే అదే మీమాంసలో మనం ఎప్పుడూ నిర్మాణాన్ని, అభివృద్ధిని మధ్యలోనే ఆగిపోయేలాగా చేసుకుంటామనేది దయచేసి మనం దీన్ని గమనంలో ఉంచుకోవాలని నేను మనం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక మాట చెప్తా ఉన్నానండి. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని అందించారు. ఖచ్చితంగా దాన్ని మేము పాజిటివ్గా తీసుకుంటున్నాం. ఈ రోజు కూడా ఈవెన్ మోడీ గారితో మనం చనిపోయినా బీజేపీతో ఫ్రమ్ టీడీపీ మీకు నోటీసులు ఉందో టీడీపీ నాయకులంతా కూడా మాట్లాడు. స్వచ్ఛ భారత్ అనే ఒక మంచి కార్యక్రమం ఇచ్చారు. నీ పరిసరాన్ని, నీ ప్రక్కన వీధుల వరకు ముందు నువ్వు శుభ్రం చేసుకో, ఆ తర్వాత గవర్నమెంట్ చేయాల్సింది చేస్తుంది, గవర్నమెంట్ చేయని పక్షంలో మీరు నిలదీయండి అని కూడా మోడీ గారు స్పష్టంగా చెప్పారు. కానీ దానిలో ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిమైనా కలిసి ఒక్కరోజు మనందరం కలిసి ఒక్కరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు లేదు? మరి ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఒక చిన్న కార్యక్రమంలో పాల్గొన్న మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, ఇప్పుడే పెద్దలు వెళ్ళిపోయారు. ఎన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఎస్సీ అండ్ వెనుకబడిన బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వార్డుల్లోకి వెళ్ళి మనం ఎంతమందిని మురుగు కాలువలు బాగు చేసాం, మురుగుదొడ్డు బాగోకపోతే బాగోలేదని గవర్నమెంట్కి కంప్లైంట్ చేసాం, అట్లాగే పిల్లలు స్కూల్స్కి వెళ్ళలేకపోతే స్కూల్స్కి వెళ్ళేలా చేసాం, స్కూల్ బిల్డింగ్లు బాగోకపోతే స్కూల్ బిల్డింగ్లు బాగలేదని చెప్పాం, రోడ్లు సరిగ్గా లేకపోతే
కోలాపురం భూములు దగ్గర నుంచి రెండు ఆక్వాఫుడ్ పార్క్స్ అగ్రిగోల్డ్ బాధితుల గురించి గ్రూప్ టూ కి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాల గురించి నిరుద్యోగ వృద్ధి గురించి చేస్తా ఉంటే అనేక ఉద్యమాలు చేస్తా ఉంటే నా మీద మూడు కేసులు పెట్టారు. దీనికి ఓన్లీ నాకు నేను ఇక్కడ గుంటూరు లేదా చిన్న కాంగ్రెస్ పార్టీ బలహీనం ఉన్నటువంటి ప్రాంతంలో నా మీద కేసులు పెట్టారు. ఇంకా అనేక ప్రాంతాల్లో వైజాగ్ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అనేక ప్రాంతాల్లో చేస్తుంటే ఉద్యమాలు అణిచివేశారు కాబట్టి మీకు ప్రజా ఉద్యమాలు కనపడలేదు. కానీ ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాకపోతే నా మనసులో మాట నేను ఎప్పుడు దాచుకోను అంటూ ఉంటాను అన్నమాట. ఆయన ప్రసాద్ గారి బాధ్యత ఇది గుంటూరు జిల్లా ఎందుకంటే కూడా గుంటూరు జిల్లాలో అధికార పార్టీ అరాచకాల గురించి పెట్టడితే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను. సరే దాని గురించి పక్కన పెడతాం. మౌలిక వసతులు ఖచ్చితంగా చేస్తాం, తప్పకుండా చేస్తాం. జనసేన ఉండే అరాచకాల మీద ప్రశ్నించడానికి ఉన్నాం, ప్రశ్నించి సాధించడానికే ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. సరే ఒకటి ఒకటి మౌలిక వసతుల గురించి మనం మాట్లాడుకుంటాం. మన చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీ వాళ్ళు అట్టగాకి ఆ తర్వాత ఏదో డ్రామాటికల్ గా అంటే మేము డ్రామాటికల్ గానే అనుకుంటాము సరే బయటకు వచ్చారన్నారు ఏదని చెప్పారు. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అనుభవిస్తుందంటే రాష్ట్రం కాదు మన జిల్లాలో ఏ మార్పులకు వెళ్ళినా కానీ మంచినీటి వస్తలేదు. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించినా వాస్తవం. ఎందుకంటే మేము జిల్లాలో ప్రతి మార్పులు తిరుగుతున్నాం కాబట్టి కనీసం ఒక ఒక రోజు నుంచి మూడు రోజులు పడుతున్నమాట వారంలో వారం రావడానికి మంచినీటి తాగునీరు. ఇది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడంటే రాజధాని అని చెప్పుకున్న దాని కూడా తుట్టుల్లో ఉంది. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఇంకేమనిపిస్తుంది ఏంటండి? సరే దాని తీసి పక్కన పెట్టాం. గుంటూరులో రోడ్డు తప్పుకుంటూ ఉండాలి. గుంటూరు గుంటూరు అనడానికి మరి చంద్రబాబు నాయుడు గారు సాధకం చేశారు. మరి రోడ్లు అనేవి మోడీకి వస్తారు. రోడ్లు కానీ మంచినీరు కానీ శానిటేషన్ దాదాపు కొత్తపేట ఏరియాలో 150 హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ ప్రాపర్ శానిటేషన్ లేదు. వన్ టౌన్లో మన డైరియా కానీ మొన్న ఇది హెపటైటిస్ వచ్చి దాదాపు 30% ఎవరు తప్పింది వాటి కేవలం కూడా ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం వల్ల జరిగిన ప్రక్రియ తప్ప మంచినీటి పైపు లైన్ పగిలిపోయి అవి మన డ్రైనేజ్లో కలిసి దారుణమైన దుర్పై అది కూడా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత వచ్చి అయిన దాకా ఎవరు రెస్పాండ్తాలి. సరే ఆ విషయం పక్కన పెడదాం. ఇంకొక విషయం పిడుగురాళ్ళ అనేది ఒక మన సున్నబ్రాయి పరిశ్రమ. మన ఎర్రవల్లి శ్రీనివాస్ గారు ఒక పెద్ద హామీ ఇచ్చారు, నేను కనుక ఎలక్ట్ అయితే నేను బైపాస్ చేస్తాను లేకపోతే నేమో ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తాను. అది ఇంతమటికి ఎండమావిలాగే ఉంది. ఈఎస్ఐ 10,000 మంది కార్మికులు సున్నమ పరిశ్రమలో పనిచేస్తున్నారు. సున్నమ పరిశ్రమలో పనిచేస్తే శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అంత డ్యామేజ్ ఉంటాయి. ఇంతమటికి ఈఎస్ఐ ఇచ్చిన దిక్కు దివనాలి చులుగు వెంట ట్రాఫిక్ సమస్య అన్నారు. సరే బైపాస్ అన్నారు, బైపాస్ లేదు. బైపాస్ ఏంటంటే ఆయన అక్కడ ఎమ్మెల్యే కానీ ఆయన ఎమ్మెల్యే గారి సారీ మంత్రి గారి భార్య షాడో మంత్రి గారి ఆర్డర్ చేసిన ఏది బైపాస్ అన్నారు. బైపాస్ ఇంతవరకు లేదు. బైపాస్ లేదు, దానిపైన ఏది ఇక్కడ ఫ్లైఓవర్ లేదు. సరే దాన్ని పక్కన పెట్టారు. అక్కడ కూడా తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అక్కడ ఆయన దాదాపు పైప్ లైన్ ఇలా యొక్క వేళ అంచెలకు రాలేదని చెప్పేసి ఆ చెరువుని అనుమతించిన మంత్రి గారు ఆయన చెరువుని బ్యాంక్ సమస్య. ఇంకొక విషయం చెప్పాలంటే మన రాష్ట్రానికి ఇప్పుడు మన రాష్ట్రం 24 గంటలు కరెంట్ అన్నారు, 24 గంటలు కరెంట్ అన్నారు. 24 గంటలు కాదప్పుడు మేము బాగా చంద్రబాబు నాయుడు చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ మణిగిపోతాడు మన అందుకని మనకి ఆంధ్రప్రదేశ్ లో 24 గంటలకు పవర్ ఇచ్చారంటారు. నేను రూరల్ ఏరియా ఇంతకు రూరల్ ఏరియాకి వెళ్తానండి, ఇంతవరకు కనీసము చాలా ఏరియాలో కూడా పవర్ లేదు. పవర్ ప్రాబ్లం ఉంది, ఇప్పటికీ ఉంది, స్టిల్ పవర్ ప్రాబ్లం ఉంది అన్నమాట. ఇంకా మంచినీటి సమస్య అంటే నీకు చెప్పే పని లేదు, అది పెద్ద మాటింది బాగా పైపులు దాస్తానట్టు చెప్పడం అనవసరం అనమాట. ఇంకొక విషయం చెప్పాలంటే మన చిరుగురుపేట 12 నియోజకవర్గాలకు సంబంధించి ఆటో నగర్ అని ప్రాంప్స్ లో ఉండే ప్రసాద్ గారు ఇంతవరకు దాదాపు ఎంతంటే పేదవాళ్ళు మైనారిటీలు ఎస్సీలు ఈ ఆటో నగర్ లో వర్క్ చేస్తా ఉంటారు. దాదాపు 10,000 మంది కార్మికులు వాళ్ళు ఎంత రెండు పే చేస్తారంటే 4,000 నుంచి 5,000 5,000 నుంచి 10,000 దాకా రెండు పే చేస్తుంటారు. వాళ్ళన్ని పే చేసి కూడా ఈ కార్ఖానాలో ఎన్ని నడుపుతారు అనమాట. అది ఒక అదొక బర్నింగ్ ఇష్యూగా అది దాన్ని కూడా ఆ యొక్క ప్రాక్టీస్ కూడా నెరవేర్చలేదు. ఇకపోతే మన యొక్క ఈ జూట్ మిల్ బదరంగ జూట్ మిల్ మరి ఏమైందో తెలియదు. మరి ఎవరో కొన్నారన్నారు ఒక నాయకుడు, మరి ఎందుకు అందుకుంటున్నారో తెలియదు. ఇక్కడ తగ్గుతానే ఉంది కార్మిక శాఖ ఏ నాయకుడు అనేది తీసి పక్కన పెట్టండి. మీ నాయకుడు మా నాయకుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి. మా నాయకుడే కొన్నాడు, మరి ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం ఏమైంది ప్రభుత్వం కాదండి ప్రభుత్వం
మనకు ఇప్పుడుకో రాక రాక ఒక 50 సంవత్సరాల తర్వాత స్పిన్నింగ్ వచ్చి జిన్నింగ్ వచ్చిన తర్వాత స్పిన్నింగ్ వచ్చింది బీబీకి డైకు మన ఏది మామూలుగా గార్మెంట్స్ వచ్చినాయి ఏ ఏ ఇండస్ట్రీస్ వచ్చినాయండి మన వారి వారు డిఫరెంట్ ఏది మన ఎంపీ గారు ఎలా ఉందంటే మన రాష్ట్రంలో పరిపాలన చంద్రబాబు నాయుడు గారు నీరవ చక్రవర్తి మంత్రులు వచ్చేసి రాజులు ఈ ఎమ్మెల్యేలు సామంతులు ఇంకేం ఇష్టం వచ్చినట్టు చేస్తారు మైనింగ్ మాఫియా మట్టి లిక్కర్ చౌక బిల్లులు ఇసుక సున్నం రాణి కాదేది కాదేది కర్తాకి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తాం అన్నమాట అభివృద్ధి చేస్తారు
కాదు, ఆర్టీసీ బస్సులు కానీ ఇంకోటి కానీ ఈ నగరంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడ సక్రమంగా తిరగట్లేదు. ఒక్క అధికారం ఒక్క ప్రభుత్వ సంస్థల మీద ఎటువంటి అజమాయిషీ లేకుండా పోయింది. ఎంత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఎతికిన హామీలు అవి అమలు ఎంతవరకు జరిగాయనే దాని మీద డిస్కషన్ ఉంటుందని మనం చెప్పడం జరిగింది. పార్టీ పరంగా కానివ్వండి వ్యక్తిగతంగా విమర్శలు ఉంటాయని మాకు చెప్పలేదు. మరి మేము కూడా జరిగిన దాంట్లో ఈ రాష్ట్రంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందనేది మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్రం రోడ్డు బడ్జెట్లో ఉన్నప్పటికీ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అన్ని వర్గాల ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మరి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో మరి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది మరి అందరికీ తెలిసిందే. మరి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లబ్ధి పొందారు అనేది కూడా మరి అందరికీ తెలుసు. ఈ రోజున ఈ రాష్ట్రంలో సాగునీరు త్రాగునీరు ఇవ్వాలని పట్టిసీమని మరి 9 నెలల కాలంలో పూర్తి చేసి మరి ఆయకట్టు కింద ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడాను మరి సాగునీరు అందించడం వల్ల ఎన్నో లక్షల ఎకరాలకి ఈ రోజున పంటలు పండించుకునే విధంగా మరి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా గోదావరి నదులను కూడా అనుసంధానం చేసి మరి తాగునీరు ఇవ్వడానికి మరి ఎంతో శ్రమ చేయాల్సి వచ్చింది. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయినట్లయితే మరి రాయలసీమ కానివ్వండి, ఆ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలన్నింటి కూడా కొన్ని లక్షల ఎకరాలకి మరి సాగునీరు త్రాగునీరు అందించడం జరుగుతుంది. మరి అది దాదాపు 60% మరి పూర్తయింది. 2019 కల్లా పూర్తి చేయాలన్న దృక్పథంతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి కష్టపడుతున్నారు. అన్ని రకాలుగా మనకి బడ్జెట్ ఉన్నట్లయితే మరి అన్ని రకాలుగా మరి మనం ఈరోజు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం జరగడం జరిగేది కొంతవరకైనా. మరి ఈ రోజున రాష్ట్రాన్ని ఇప్పించుకోవాలంటే మరి రవాణా సౌకర్యం కావాలి కాబట్టి రోడ్లు మీద కాన్సన్ట్రేట్ చేసి మరి రోడ్లన్నీ కూడా పూర్తి చేయడానికి సదవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తాత్కాలికంగా రాష్ట్రాన్ని పరిపాలనా భవనం నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో రాజధాని నిర్మించుకోవడం జరిగింది. అది కూడా 9 నెలల కాలంలో నిర్మించుకోవడం మామూలు విషయం అయితే కాదు. మరి దాని మీద కూడా విమర్శలు చేయడం అంత కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఈ రోజు డబ్బులు లేకపోయినా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు, రైతు రుణమాఫీ ఆపలేదు, డ్వాక్రా రుణమాఫీ ఆపలేదు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అన్ని పార్టీల వాళ్ళు తింటూ ఉన్నారు, ఒక తెలుగుదేశం వాళ్ళు ఒక్కడే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవట్లేదు. అన్ని పార్టీలు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి దీంట్లో లబ్ధిదారులుగా ఉన్నారు. మరి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలు అన్న దానికి మరి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు మరి మన వాస్తవాలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఊరికే విమర్శలు చేసుకుంటా పోతే సమస్యలు పరిష్కారం కావాలి నా ఆలోచన. అదేవిధంగా ఈరోజు వాటర్ స్కీమ్ 24 అవర్స్ మరి టౌన్ లో ఇవ్వాలని అమరావతి నుంచి ఒక స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది. మరి తాగునీరుకి ఎప్పుడు కూడా మరి చుట్టుపక్కల ఎక్కడ వాటర్ ఇబ్బంది లేకుండా సమ్మర్లో కూడా వాటర్కి ఇబ్బంది రాకుండా ఉండాలని మరి ఈ రోజు కార్యక్రమం చేస్తున్నారు. కొంచెం డిలే అవ్వడం వల్ల మరి ఈ రోజు విమర్శలకి గురవుతుంది. ప్రతిదాన్ని కూడా ఎంప్లాయీస్ కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల కూడా ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారికి చుట్టడం అనేది కూడా కరెక్ట్ కదా. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారులు కూడా సక్రమంగా పనిచేయాలి, ప్రభుత్వానికి వారు కూడా సహాయ సహకారాలు అందించాలి. మరి అనేక విధాలుగా మరి ఈ రోజు ఎంత త్వరగా పూర్తి చేస్తామన్నా కానీ 4 ఇయర్స్ దాటిపోయింది, ఇంకా 1 ఇయరే ఉంది. మరి యూడీసీ పనులు తీసుకున్నట్లయితే మరి సంవత్సరం ఆఖరికల్లా పూర్తి చేయాలని ఆ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సరైనటువంటి టైంలో వాళ్ళు పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు ఇన్ని విమర్శలు వస్తున్నాయి. అది ప్రజలందరికీ దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలని చేసుకుంటూనే ఆ రోజు ప్రారంభించడం జరిగింది. మరి వర్కర్స్ కానివ్వండి, ఆ ఎంప్లాయీస్ కూడా సరైన టైంకి వాళ్ళకి సహకారం లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ తవ్వి పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ రోజు మరి కొత్త రోడ్లు కూడా వేసుకోలేకపోయాము. మరి ఇదంతా కూడా ప్రభుత్వానికి చుట్టడం అంత కరెక్ట్ కాదు. మరి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి విషయాలకి మరి ఈ విధంగా విమర్శించుకోవడం అంత కరెక్ట్ కాదు. జరిగే అభివృద్ధిని గుర్తించాలి, అభివృద్ధి ఆటంకాలు గుర్తించాలి. మరి ఈ రోజు రోడ్డు బడ్జెట్ ఉంది, బడ్జెట్ డబ్బులు లేకపోయినప్పుడు కూడా మరి అనేక కార్యక్రమాలు తీసుకోవాలి.
ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. సార్, ఒక చర్చా వేదిక పెట్టారు, నిజంగా అవకాశం వచ్చేది రాదేమో అనుకున్నారు. ఎందుకంటే ఇట్లాంటి చర్చా వేదిక పెట్టినప్పుడు మాకు కొన్ని హామీలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు. ఆ హామీలు ఇప్పుడు దాకా నెరవేరలేదు. అలాంటి విషయాలు కొద్దిగా ఈ చర్చ కింద వస్తే మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి వెళ్తాయని నాకు ఆలోచన. 2014 నుంచి మన ముస్లిం మైనారిటీల కోసం ఒక రీసెర్చ్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ పెడతారని చెప్పి వాగ్దానం కూడా ఇచ్చారు. దానికి మన ముస్లిం పెద్దలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ముస్లిం ఆర్గనైజేషన్ పార్టీ వాళ్ళు చాలామంది వినతి పత్రాలు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. కానీ గడిచిన 4 ఏళ్లలో కూడా ఇప్పుడు దాకా ఆ సమస్య కొలికి రాలేదు. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, దీన్ని పూర్తి చేయాలన్న ఒక ఆలోచన. రెండవది, ఈద్గా కోసం ముస్లింలకి ఈద్గా కోసం గుంటూరులో పొన్నూరు రోడ్డులో ఒక ఈద్గా నెలకొల్పాలని ఒక ప్రతిపాదన కూడా ఉంది. దానికి ప్రభుత్వం కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మా దురదృష్టం, మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఆశ్రీ గారు అనే ఒక మేడం ఉన్నారు, ఆమెకి అధికార బాధ్యతల్ని అప్పచెప్పారు. కానీ ఇప్పటిదాకా గడిచిన 4 ఏళ్లు ఒక ఈద్గా కూడా ఆమె ఒక స్పెషల్ అధికారిగా ఉండి ఇప్పటిదాకా దాని మీద ఒక చర్య కనుక తీసుకోలేదు. ఒక స్థలం కూడా ఎక్కడ ఉందన్న ప్రతిపాదన కూడా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లేదు. మళ్ళీ అది మా దురదృష్టం. నెక్స్ట్, మన తూర్పు నియోజకవర్గం, మన గుంటూరు జిల్లా అన్నారు కాబట్టి ముఖ్యంగా మనం తూర్పు నియోజకవర్గం ఉంటాం కాబట్టి తూర్పు నియోజకవర్గాన్ని 2009 నుంచి 2014 వరకు ఈ 5 ఏళ్లలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మస్తాన్ మలిక్ గారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హయాంలో 250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఏ మూల వెళ్ళినా ఏ సందులో చూసినా గుంటూరు లాస్ట్ మన గడ్డిపాటు దగ్గర వెళ్ళి చూసిన ఆడగవర్లో చూసిన మంచి డెవలప్మెంట్ సిమెంట్ రోడ్లు. కానీ మా దురదృష్టం, 2014 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రావడం జరిగింది. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వం లేకపోయినా అపోజిషన్లో ఉన్నా అతిపెద్ద అపోజిషన్ పార్టీగా ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వంలో లేకపోయినా ఒక ఎమ్మెల్యే స్థాయికి ఆయన కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను కూడా ఆయన సద్వినియోగం చేసుకోకుండా ఎంతసేపటికి కాలువలు శానిటరీ ఈ చూసుకోవడం తప్ప వేరే ప్రజలకి మన హామీలు ఏం చేయాలి? మన తూర్పు నియోజకవర్గాన్ని ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, ఈ 4 ఏళ్లలో నేనేం వాళ్ళకి అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన తీసుకోకుండా ఈ 4 ఏళ్లు ఇట్లానే కాలయాపం చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తూర్పు నియోజకవర్గం 250 కోట్లతో అభివృద్ధి చెందింది. దాని తర్వాత తెలుగుదేశం హయాంలో ఇప్పుడు రోడ్లు చూస్తే మీరు తూర్పు నియోజకవర్గం మొత్తం చూడండి, ఏ సందుకి వెళ్ళినా గుండలు. ఆ గుండెలు ఎందుకు తెలియనా కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరంటే అంటే డ్రైనేజీ అంటారు, వాటర్ లైన్ అంటారు. మొన్న రీసెంట్ గా మీరు పొన్ను రోడ్లో చూస్తే 10 మంది చనిపోయారు. సార్, ఒక నిమిషం సార్, సార్ మీరే మొత్తం వినాలి, ఎందుకంటే మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్న ఒక ఆలోచన. థ్యాంక్ యూ. అయితే పొన్ను రోడ్లో దాదాపుగా 10-12 మంది చనిపోయారు సార్. అప్పుడు ఒక పైప్ లైన్లో ఒకటి ఏర్పాటు చేశారు, ఒక చిన్న అరకుళం పైప్ లైన్లో ఒకటి ఏర్పాటు చేశారు. అది వాటర్ రాని పరిస్థితి, వాటర్ కూడా రాని పరిస్థితి. పొన్ను రోడ్లో నియంత్రణంగా మన నక్కానందబాబు గారు డైలీ తిరుగుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు 28న మైనారిటీ సభకి వస్తారు కాబట్టి ఈరోజు పొన్ను రోడ్ని క్షణాల మీద ఒక 10 ప్రొక్లైన్లు పెట్టి బాగు చేపిస్తున్నారు. ఇదా సార్ అభివృద్ధి? చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా టీవీ చూస్తుంటాం మనం. దాడి ఎదురుగాడు అంటే ఎక్కడ చర్చా కార్యక్రమం పెట్టామంటే అసెంబ్లీని మరిపించే విధంగా, అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే విఘ్నత ఉంటే రాజ్యాంగంలో మనకి విఘ్నత పెంచుకోమని ఉంది. అంటే ప్రశ్నించే ప్రజలు ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు పదే పదే సమాధానాలు చెప్తే వాళ్ళకి చాలా మంచి మార్పు పడుతుంది. ఆ అవకాశాన్ని దారపెట్టుకొని దాడులు చేయటం, ఎదురు దాడులు చేయటం,
ఎదుటి మనిషి మాట్లాడుతుంటే అడ్డంగా మాట్లాడటం ఇది సర్వసాధారణం. ఇది తెలుగు రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారి టైంలో చెప్పినవి చేశాం చెప్పనివి కూడా చేశాం అంటుండేవాడే. తెలుగుదేశం చెప్పిన చేసిందో లేదో మాకే తెలియదు అని ప్రతిపక్షంగా మేము చూస్తాం ఇటీవల ప్రతిపక్షంగా గత మిత్రపక్షంగా కేంద్ర నిధులు పేరు మార్చుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళ చేతుల్లో ఉన్న నిధులు కూడా దారి మళ్ళించడం జాగ్రత్తగా టీవీ వాళ్ళు కనుక చూస్తే గుంటూరు నగరంలో స్లమ్ ప్రజలు ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి ఎలా తగ్గాలి ఎలా డ్రైనేజీలు నిర్మాణం చేశారో చేస్తున్నారు. బాగా ఉన్న వాళ్ళ ఏరియాల్లో రోడ్లు ఎలా కట్ చేస్తున్నారు దశల వారీగా వాటిని ఎలా అభివృద్ధి చేస్తున్నారు కనుక చూస్తే ఒకే రూపాయి ప్రజలు కట్టే పన్నుని ఎంత రెండు విధాలుగా ఎంత తరతమ్మ భేదాలతో వాళ్ళు పాలిస్తున్నారో పనులు చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది టీవీ కెమెరా నగరంలో ఇప్పటికీ కూడా. అంటే ప్రజల్లో కూడా రెండు విభాగాలు అభివృద్ధి కూడా పచ్చతొక్కాలకి అందుబాటులో పెట్టడం అవకాశాలన్నీ కూడా రేషన్ కార్డు చూడండి అన్ని కూడా ఇల్లు కానివ్వండి పేరు మార్చడమే కాదు లబ్ధిదారులు కూడా ఎలా చేస్తున్నారు ఆ లబ్ధిదారులు కూడా వివిధ పార్టీలు కూడా ఎలా తిరుగుతున్నారు ఇవన్నీ కూడా సమస్యలే. ఏంటంటే ఒక మనిషి సభకు వస్తే నిన్న దాకా ఏదో పార్టీ అనుకుంటున్నాం మనకి ఇక్కడ మైక్ పట్టుకునేదాకా వాళ్ళ ఏ పార్టీ కూడా అర్థం కనిపిస్తుంది ఇంకా సిమ్ కార్డు కరెక్ట్గా ఏడాది పొందు వాళ్ళు అంటే అధికార పెరుగు చేసిన వాళ్ళు రెండో రోజు ఇంకో పార్టీలో అధికార పెరుగు మాట్లాడారు అంటే ఇష్యూ కూడా అర్థం కాదు వాళ్ళు మాట్లాడేదాకా. అందువల్ల ఆ ప్రక్రియలో ఏంటంటే ఈ మధ్య ఒక సినిమా కాలేజీ అంటే ప్రజలు సమస్యలు ఎలా చెప్తున్నారు జిఎస్టీ వేసి భయంకరంగా కడుతున్నారయ్యా అని మమ్మల్ని అడుగుతూనే ఆ డిమార్ట్ వెళ్ళాం ఆ పక్కన అతను అన్నాడు అనమాట డిమార్ట్ కన్స్ట్రక్టర్ విత్ ది హెల్ప్ ఆఫ్ కేఎస్టీ అని పెడితే బాగుంటుందండి ఏదైనా కేఎస్టీ అంటే మీరు సత్యం వెళ్ళాలని తెలిసింది అంటే దోచుకోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చాలా సవ్యసాధ్యం లాగా మీడియా నడ పెట్టుకొని చేస్తున్న నేపథ్యంలో నేను గౌరవం ఏమన్నానంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కి ఒక వేదిక కన్స్ట్రక్ట్ చేసి ఈ యొక్క దాడులు ఎదురుదాడులు ఎల్లో మీడియా మీడియా మరి ఫోర్త్ పిల్లల లాగా మీడియా కూడా ఇలా అయిపోయిన నేపథ్యం దీంట్లో దయచేసి ఇలాంటి మీరు కొద్దిగా అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి వివిధ అసోసియేషన్ చెందిన వాళ్ళు కాదు
కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. నేను పార్టిసిపేట్ చేయడం మరీ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళకు కూడా స్వార్థం ఉండాలి అనుకుంటే మనం అభివృద్ధి చెందాలి, మరింత స్వార్థం ఉండాలంటే మనం అందరూ అభివృద్ధి చెందాలి. సో మంచి స్వార్థంగా మన ఊరి అభివృద్ధి చెందాలి, దానికి మనం మంచి సలహాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏపీజేఎఫ్ నిర్వాహకులంటే తెలియజేస్తాం. వివిధ పార్టీలు వాళ్ళు దాదాపుగా ఇప్పటివరకు ఎన్నో పార్టీలు మనం అధికారంలో ఉన్నాయి, అందరూ ఎంతో కొంత అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. అయితే మనం ఎడ్యుకేషన్ పరంగా మనం 100% లిటరసీ కాదు కాబట్టి దేశం కానీ మన రాష్ట్రం కానీ కొంత ఇలాగే ఉంటుంది, గ్రాడ్యువల్గా స్లోగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మన గుంటూరు కూడా గ్రాడ్యువల్గా స్లోగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కామన్గా ఒక ఎజెండా ఉంటుంది కాబట్టి ఆ కామన్ ఎజెండాని అన్ని పార్టీల్లో ఉన్న కామన్ ఎజెండా అభివృద్ధికి సంబంధించిన విషయాల్ని ఒక జేఏసీ లాగా పార్టీలు కానీ వర్గాలు కానీ వేసుకొని పాజిటివ్ ఒపీనియన్స్ వరకు ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏపీజేఎఫ్ కూడా ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఓపీ గారు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మాకు చెప్పేటప్పుడు అయితే ఏం చెప్పారంటే మొదటి రౌండ్లో ఎవరు కూడా విమర్శలు చేయకుండా అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరగలేదా దాని మీద అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. తర్వాత మనం రెండోసారి కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. హ్యూమన్ రైట్స్ బాబు గారు కూడా ధన్యవాదాలు. ఇక్కడ జనరల్గా ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఒక్క లైట్ ఎలగలేదు, ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క బస్సు తిరగలేదు, ఒక్క చొక్క వాన పడలేదని ప్రతిపక్షం అంటే ఒకటి ఒకటితో మొదలు పెడతారు అసలు ఏం జరగలేదు. జనరల్గా అధికార పక్షం ఎప్పుడు కూడా మొత్తం మేమే చేసాము, అసలు ఎక్కడ ఖాళీ లేదు, అన్నీ మేము పూర్తి చేసాము, ఏ పని చేయడానికి మిగలలేదని అధికార పక్షం. వాటికి భిన్నంగా ఇక్కడ మాట్లాడమని చెప్పారు. ఇక్కడ పార్టీలు కాదు మిగతాది కాదు, మన గుంటూరు జిల్లా మనకు ఒక ప్రాంతం ఉంది, ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎట్లా జరిగింది జరగలేదు దాని మీద మనకు ఒక చర్చ నడిస్తే ఏదైనా గుట్టుపడ్డ విషయాలు ఉంటే మనం చేయించుకోవడానికి ఒక మంచి సాంప్రదాయాన్ని మిగతా వాళ్ళకి అందించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఆ సాంప్రదాయంలో మాట్లాడుకోవాలని వచ్చాం. కానీ మైకి దొరికినప్పుడల్లా మరి పెద్ద ఆయన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అసలు ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు అని మాట్లాడేది వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడ్డాయో, ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాయో మేము మాట్లాడిన తప్పితే ఆగిపోయింది. ఇంకొక ఆయన మాట్లాడారు ఇంకో పద్ధతిలో, ఇంకొక ఆయన అయితే అసలు మొత్తం ఉద్యమాలు ఏం చేస్తారో చెబుతున్నారు. ఉద్యమాల ఓనమాదిరిలో కూడా ఆ విధంగా మాట్లాడతాం. ఒకటి మాత్రం నిజం, చాలామంది ఇక్కడ మాట్లాడి గుంటూరు విషయానికి వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు అన్ని గుంట ఉన్నాయి, గుంటలే ప్రధాన సమస్యగా చెప్పుకొచ్చారు. ఈ గుంటలో నేను అనుకున్న మళ్ళీ ఎలక్షన్ రాబోయేటప్పటికీ ఒక 90% ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని కొంతకాలంతో పూర్తి అవుతుంది. ఈ గుంటలని చూపించినటువంటి ఒక ప్రధానమైనటువంటి జాతీయ పార్టీ నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ గుండెకి చేసిన గాయం ఎప్పటికీ మనం దాన్ని ఎవరు పూడ్చాలి. మాట్లాడుతున్నాను అభివృద్ధి జరగాలి అంటే అభివృద్ధి
వారు రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తూ నేతలతో రాజకీయ పార్టీలతో విద్యార్థులతో అందరితో వాళ్ళు ఒక టీం వర్క్ గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మనం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే ప్రభుత్వానికి ప్రభుత్వం చేయాల్సిన సమస్యలకు ఏమైనా పెండింగ్ ఉంటే వాళ్ళతో చేయించడానికి, లేదు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం ద్వారా అనేది మనం తెలియజేస్తే బాగుంటుంది. రాజకీయంగా మనం డైలీ పేపర్ స్టేట్మెంట్లు కౌంటర్లు ఇచ్చుకుంటాం, లేకపోతే ఇంకో రకంగా పరుచుకుంటాం, పోట్లాడుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. కానీ జిల్లా అభివృద్ధి మనం ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ముఖ్యంగా చర్చిస్తే బాగోలేదు. దాన్ని నేను కొన్ని జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి కావాల్సిన జిల్లాకి ముఖ్యంగా మన జిల్లాకి కావాల్సిన అంశాలని తెలియజేస్తాను. పెద్దలు మీరు కూడా రాసుకోవచ్చు. కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ఆగిపోయినాయి, కొన్ని నత్తనాడక నడుస్తున్నాయి, కొన్ని కావాలి. వీటన్నిటిని మీ దృష్టికి రైతాంగం కానీ లేకపోతే ఇండస్ట్రియల్గా కానీ లేకపోతే వాటర్ సోర్స్ కానీ రైల్వే పరంగా కానీ రోడ్ల పరంగా కానీ జిల్లాలో, ఎందుకంటే రాజధాని జిల్లా ఉంది, ఈ రాజధాని జిల్లాకి కనెక్టివిటీ ఎలా చేసుకోవాలనేది నేను తెలియజేస్తాను. వాటిని దయచేసి మీరు రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిగిలిన పక్షాలు కొన్ని కేంద్రం చేయాల్సినవి ఉన్నాయి, కేంద్రం అనుమతులు ఇవ్వాల్సింది ఉంది, దాన్ని కూడా నేను విమర్శ చేయను. మీరు మీ నాయకులకు తెలియజేసి మన జిల్లాకు కావాల్సింది మీరు తెలియజేస్తే మీ ద్వారా ప్రభుత్వం కేంద్రానికి వెళ్ళి వాటికి సంబంధించి ప్రజలు కోరుకుంటున్నారనేది నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడున్న జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ, బీజేపీ నాయకులు కానీ వాటిని మీరు నోట్ చేసుకుంటే మీ నాయకులు కూడా తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మనకి టూరిజం కింద అంటే నేను జిల్లాలో ఇప్పటిదాకా అభివృద్ధి ఏం జరిగింది అనేది పెద్ద పుస్తకం ఉంది నా దగ్గర, 2014 నుంచి 2018 ఇప్పుడు మొన్న జూన్ దాకా జరిగినది. ప్రతిదీ ప్రభుత్వ అధికారులు తయారు చేసింది, ఇది పార్టీ తెలుగుదేశం పార్టీ తయారు చేసింది, కలెక్టర్ గారు తయారు, జిల్లా కలెక్టర్ గారు తయారు చేసింది. దీంట్లో అన్ని ఫిగర్స్తో సహా చెప్తాను. ఇది చెప్పే ముందు మన జిల్లాకి ఏం కావాలనేది మీకు తెలియజేస్తాను. మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన జిల్లా టూరిజం ప్రాంతంగా డెవలప్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి సాగర్ టూరిజం ఎయిర్పోర్ట్, అంటే విదేశాల నుంచి సాగర్కి రావడానికి ఒక ఎయిర్పోర్ట్ అనేది మరి ఆ బైఫర్కేషన్ యాక్ట్లోనే ఒక ప్రకటన జరిగింది. దాన్ని కనుక మనం అభివృద్ధి చేసుకుంటే మన జిల్లాకి ఇంకా ఎక్కువ నిధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లానే అచ్చంపేట దగ్గర పోలీసు గ్రే హౌండ్స్ పెట్టాలని ఒక ఆలోచన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, అది ఎందుకు జరిగిందంటే మనకి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాన్ని రోడ్లు సౌకర్యంగా చేసి ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గతంలో కేంద్రం దాన్ని అక్కడ పోలీస్ గ్రే హౌండ్స్ పెట్టాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన కేంద్రం దగ్గర పెట్టడం జరిగింది. దాంట్లో కొంత వర్కౌట్ ఫైల్ వర్కౌట్ జరిగింది, అది ఆగిపోయింది. అది కనుక కేంద్రం ద్వారా కనుక పోలీస్ గ్రే హౌండ్స్ పెడితే నల్లమల అటవీ ప్రాంతం దగ్గరలో ఉంటుంది, దానికి సంబంధించి ఒక సెక్యూరిటీ జోన్గా ఉండి అభివృద్ధి ఆ ప్రాంతం జరిగి ఆ పల్లెలు గ్రామాలు రోడ్లు అన్ని ఇంకా పోలీస్ గ్రామ్స్ అనేది పెడితే రోడ్లు అన్ని కరెంటు విద్యుత్ అన్ని వచ్చి వాటర్ అన్ని ఫెసిలిటీస్ అన్ని వచ్చేది ఆ ప్రాంతంలో చెప్తుంది. అట్లానే మంగళగిరిలో ఇప్పుడు మా సోదరులు చెప్పారు ఎయిమ్స్ ను కొంత బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, త్వరితగతిని కూడా పూర్తయితే దానికి సంబంధించిన మనం ఎయిమ్స్ ఇప్పుడు వెళ్ళాలి అన్న రీసెర్చ్కి లేకపోతే ఇంకోటి చేసుకోవాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో.
ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వకండి. అట్లానే రంగా అగ్రికల్చరల్ సీనియర్ అకాడమీ పోస్ట్ తెలంగాణ ఏపీ రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణకి 5 పోస్టులు, ఏపీకి 7 పోస్టులు అనేది విడదీయడం జరిగింది. ఇవి కేంద్రం భర్తీ చేయాల్సిన పోస్ట్ రంగా అగ్రికల్చర్ దాంట్లో అనమాట. సైంటిస్ట్ పోస్ట్ అంటే సైంటిస్టులు లేరు ఇప్పుడు మనకి, ఇక్కడ వచ్చేసేటప్పటికి సైంటిస్టులు లేరు. దానివల్ల ఆ పోస్టులు భర్తీ అయితే కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కొత్త ఉత్పాదనలు తీసుకురావడానికి మరి అవకాశం ఉంటుంది. అట్లానే గుంటూరు, హైదరాబాద్, వయా సత్తనపల్లి, నడికుడి రూట్లో 4 లైన్స్ రహదారి నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. రహదారి నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది 4 లైన్స్. ఈ 4 లైన్స్ కనుక విస్తరణ కనుక జరిగితే రాకపోకల సౌకర్యం బాగా ఉంటుంది. దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇరు రాష్ట్రాలకి ఆర్థికంగా బలపడే పరిస్థితి ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ మీద వచ్చే ఆదాయం కూడా కేంద్రానికే టోల్గేట్ల రూపంలో వెళ్ళటం జరుగుతుంది. కేంద్రానికి కూడా మరి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది దీనివల్ల 4 రూపాయలు. అట్లానే గతంలో పాత మద్రాసు రోడ్, ఒంగోలు ప్రతిపాడు వయా చెన్నై రోడ్డు గతంలో కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతులు ఇచ్చింది, ఇచ్చి నిధులు ఇవ్వదు. అది కనుక అభివృద్ధి కనుక జరిగితే ఇప్పుడు మన రాష్ట్రానికి అది కనెక్టివిటీ రోడ్ అవుతుంది. ఒంగోలు ప్రతిపాడు వయా చెన్నై అంటే పర్చూరు అరుక అంటే అది గతంలో పాత చెన్నై రోడ్డు అనేవాడు. అది దానికి నిధులు లేకతో కేంద్ర నిధులు లేకతో అది ఫైల్ అక్కడ ఆగిపోవడం జరిగింది. దాన్ని మరి ఇక్కడ ఉన్న ప్రధాన అధికార పార్టీ వాళ్ళు నిధులు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా యూజీడీ అనేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అనేది మనకేమో విజయవాడ నగరానికి వచ్చినాయి నిధులు. అది కేంద్రం సంబంధించిన కేంద్రం ఇచ్చిన నిధులు, అది కేంద్రమే ఇచ్చి కేంద్రమే మరలాగిపోదు వాళ్ళు గొడవ చేసే పరిస్థితి. ఆ నిధులు కూడా సక్రమంగా అనేక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వి ఆ గొట్టాలు పైప్ లైన్ వేసి దాన్ని పూడ్చి రోడ్లు వేయాలంటే మళ్ళా కొత్త నిధులు కేంద్రం నుంచి ఇట్లా విడతల వారీగా ముక్కలు ముక్కలుగా నిధులు రావడం వల్ల పని లేట్ జరుగుతుంది. దీని తప్పంతా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంబంధించి షారూఖ్ జీ అంటే తుల్లంజీ అనేవాళ్ళు వాళ్ళు గతంలోనే కేంద్రం దగ్గర కాంట్రాక్టర్ టెండర్ ఇచ్చేయడం జరిగింది. అది మున్సిపాలిటీకి సంబంధం లేదు, మున్సిపల్ కార్పొరేషన్లో దాని ప్రమేయం ఏమీ లేదు, మున్సిపల్ అధికారుల ప్రమేయం కూడా లేదు. ఇది సెంట్రల్ ఫండ్ కాబట్టి సెంట్రల్ డైరెక్షన్లోనే అదంతా వర్క్ జరుగుతుంది. అనేది మంచి పెద్ద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద కాంట్రాక్ట్ సంస్థ అది వరల్డ్ వైడ్. దాన్ని కేంద్రమే ఆ రోజున ఇక్కడున్న మంత్రులు అప్పట్లో కాంగ్రెస్ శ్రీనివాస్ గారిని వీళ్ళు కానీ దాన్ని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారానే వాళ్ళు ఈ వర్క్లు ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చుకోవడం, ఆ సబ్ కాంట్రాక్టర్ ఇంకోటికి ఇవ్వటం, ఇట్లా దీనివల్ల లేట్ జరుగుతుంది. తప్పితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం తప్పు ఏమీ లేదు. దానికి సంబంధించి మొన్న మధ్య కూడా నారాయణ గారు మంత్రి మున్సిపల్ శాఖ మంత్రులు పర్యవేక్షించి 2018 డిసెంబర్ నాటికి మొత్తం పూర్తి చేయాలి గుంటూరు నగరం అని చెప్పి ఆ కాంట్రాక్టర్ని ఆదేశించడం జరిగింది. దా 2018 నాటికి డిసెంబర్ నాటికి గుంటూరు నగరం మొత్తం రోడ్లన్నీ ఇప్పుడు ఏవైతే గుర్తులు ఉన్నాయో అవన్నీ సక్రమంగా ఉండే పరిస్థితి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల దోమల ప్రభావం తగ్గి డెంగ్యూ మలేరియా అనేది రాకుండా మరి ప్రజలకి చాలా సౌకర్యవంతమైన కార్యక్రమం ఎప్పుడూ జరగాల్సింది. అది గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ
టూలో దాన్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ శాంక్షన్ చేయించిన తర్వాత మళ్ళా బీజేపీ కేంద్రంలో రావడం, దాని ద్వారా వాళ్ళు నిధులు ఈ ఇప్పుడున్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు వచ్చి ఆ నిధుల్ని ఆపివేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. కూడా ఇప్పుడున్న ఈ దాదాపు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్స్ కూడా దగ్గరే వస్తున్నాయి పబ్లిక్ అంటూ కూడా దానివల్లే చదువుతున్నారు. ఏ సింపుల్గా పర్యవేక్షణలో షాపుజీ అనే వాళ్ళు, షాపుజీ పొలం చేయని వాళ్ళు పెద్ద కాంట్రాక్ట్ సంస్థ, కాకపోతే వాళ్ళు పైప్ లైన్లు ఏ కానీ దాన్ని పూర్తి చేసే పనులు కానీ అవి కానీ సకాలంలో చేయకపోవడం వల్ల ఇంకా సమస్య వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పర్యవేక్షణ లోపం అంటే కూడా వాళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ అర్థమైందో చేసే సంస్థ కాబట్టి అది వాళ్ళని కరెక్ట్గా మోటివేట్ చేయలేకపోతున్నారు. అది ఉంది, కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇచ్చేసారు, రిన్యూ చేశారు. అది ఏంటంటే యాక్చువల్ మేము స్వయంగా మేము వాళ్ళు చేసిన ప్రభావం ఏంటంటే వాళ్ళు చెప్పినా ఈ పనులు చేయట్లేదు. చాలా మన పేదలలో కూడా చూసాం చేసామండి, అయినా కూడా ఒక కిలోమీటర్ రోడ్డు తగిన రోడ్డుకి ఒక బ్రొక్లైను ఇద్దరు మనుషుల్ని పెట్టి దాన్ని సెక్షన్ అని చెప్పి చెప్తున్నాం. వాడికి ఇన్ని రోజులు చేయాలి ఒక ప్రొక్లైన్, దానికి దాదాపు 2000 రూపాయలు 2000 చిల్లర పైసలుగా నేను డైలీకి వాళ్ళు అందిస్తారు. ఇద్దరు మనుషులు పెట్టేసి చేయమని చెప్తారు, వాడు ఎన్ని రోజులు చేయాలి. ఆ ఈ నెగ్లిజెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఆల్రెడీ తూర్పు నియోజకవర్గంలో కొన్ని చోట్ల సిమెంట్ పగలగొట్టే చోట్ల సిమెంట్ వేస్తున్నారండి, వర్క్ జరుగుతుంది. వచ్చేసి అనేక ఇబ్బందులు పడుతున్నారు, కానీ ఈ కార్యక్రమం చేసినటువంటి భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ గుంటంతా ఉక్కపోవడం వల్ల పార్టీలో డ్యామేజ్ గా ఉంది. అది కూడా కొంచెం ముందుగా ఆ ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని మంచి పని అయితే మంచిది, కానీ పైన రోడ్లు వేసి సరిగ్గా లేకపోతే కార్ రోడ్డు టూ వీలర్ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. పోతే ఇటీవల ముఖ్యమంత్రి గారిని మేము హ్యూమనిటీ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా ఒక విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 172 మంది తలసీమియా వ్యాధిగ్రస్త పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైన మందులు లేవు హాస్పిటల్లో లేదు కాబట్టి సీఎం దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఇక్కడ నుంచి పనిచేస్తున్నాము, రాజమండ్రి బుచ్చి చౌదరి గారు వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారం అందించారు. రాష్ట్రంలో రాజమండ్రి కేంద్రంగా పెట్టమని చెప్పి అడుగుతున్నాము. దానికి సంబంధించి మా హ్యూమన్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాం, ఈ 172 మంది బాధ్యత తీసుకుని వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తున్నారు హ్యూమన్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా. ప్రతి 2 రోజులకు ఒకసారి బాగు రక్తం మార్చాలి లేకపోతే బాగు తెచ్చుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో పనిచేసుకుంటూ పోతున్నాం. అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి కేంద్ర ఆరోగ్య సంస్థ ద్వారా 625 లక్షల రూపాయలు మందుల కోసం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ సభపూర్వంగా ధన్యవాదాలు తెలియజేశారు. చెప్పారు చాలా అభివృద్ధి చేసామన్నారు, చాలా అభివృద్ధి చేశారు, కానీ వంటో మనకి మర్చిపోయారు సార్. ఏ అభివృద్ధి లేకుండా మొన్న డైరియా వచ్చినప్పుడు 12-15 మంది చనిపోవడం జరిగింది. కుటావుడు నా కలెక్టర్ గారు మినిస్టర్ గారు అందరూ తిరగడం జరిగింది. పైప్ లైన్లు బ్లూ పైప్ లైన్లు నిర్మించారు, కానీ వాటికి ఇంటికి కలెక్షన్ ఈట్ లేదు సార్, ఈడేది ఇప్పటికి కూడా. అది వృధాగా పోతుంది, రోడ్డు మీద వృధాగా మారుతుంది, ప్రజలకు ఇబ్బందిగా కూడా ఉంది. పాత పైప్ లైన్లు తొలగి కూడా బ్లూ పైప్ లైన్ ఇచ్చారు, అది ఇంటికి కలెక్షన్ ఈడేది సార్. అది అది ప్యూర్ వాటర్ వచ్చిందని ఇచ్చారు, వాటర్ అయితే దాంట్లో వస్తుంది కానీ కలెక్షన్ ఇవ్వలేదు ఇంటికి ఇంటికి ఇవ్వలేదు. దాని వల్ల ఏమవుతుందంటే అన్ని బురదలు మారుతుంది సార్, రోడ్లు మారుతుంది. రెండు ఒక కలెక్షన్ ఆల్రెడీ ఉన్నది, పాతది తొలగిరా, పాతది తొలగిరా, కొత్తది ఇచ్చారు, కొత్త పైప్ లైన్ ఇచ్చారు. ఇచ్చిన పైప్ లైన్ ఇంటికి కలెక్షన్ ఇలా పాతది తొలగిరా. అది తొలగిపోవడం వల్ల ఏంటంటే మురికి నీళ్ళే పట్టుకుంటున్నారు, ప్యూర్ వాటర్ వేస్ట్ అయిపోతుంది.
అదే ఒకటి సార్ డైనింగ్ కోసం తప్పారు కానీ గుట్టలు పుచ్చలేదు మాట్లాడు. దాని వల్ల చాలా ఇబ్బంది ఉంది, దానికి చాలా భయంకరమైన విషయం అది. మాట్లాడ ఈపీ సౌండ్ ఎంతో మంది అధికారులు అవుతున్నారు, అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు, విధానసభకు వస్తున్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అంతా జరుగుతుంది. ఒక్క పారిశుద్ధ్యం నియమించమని చెప్పి వాళ్ళు అనేక మందికి ఎనిమిది పత్రాలు ఇచ్చారు. ఒక్క అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా లేదు. వర్షం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వేస్ట్ అంతా అక్కడ నిలవ ఉంది, అదంతా కూడా వాటర్ తప్ప సాగుతూ పెట్టుకోరు. ఎవరు దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అర్థం కావట్లేదు. అది చాలా సీరియస్ విషయం. ఎంతో మంది దృష్టికి తీసుకెళ్ళారు కూడా అక్కడ వాళ్ళు. అనేక రోడ్ల మనం వేస్ట్గా అనేక అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకుంటున్నాము. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అనేక ఉన్నారు. ఒక్క పారిశుద్ధ కార్మికులు కూడా అక్కడ నియమించుకుంటే చాలా పిటి అనేది మన నాగరిక సమాజంలో ఉన్నాం అనుకుంటున్నాం, అన్ని రకాలుగా పెట్టుకుంటున్నాం. కనీసం పారిశుద్ధ కార్మికులు లేక అక్కడ వాళ్ళ కొత్తలు ఇబ్బంది మొన్న చూసినప్పుడు చాలా బాధ అక్కడ అనిపించింది. కనీసం దీని మీద నాయకులు దృష్టి సాధించి సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీరు దృష్టి చేస్తారు. గుంటూరు జిల్లా కనిష్ట ఫారం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు, వారు విలువైన ఈ జిల్లా అభివృద్ధికి మరి రాజకీయ పార్టీ చేసిన సమస్యలపై హామీలపై చర్చించారు. మరి కొంతమంది దీనిలో అంటే అభివృద్ధిపైనే యూనియన్ మా ఫోరం చెప్పండి, దానిలో సహజంగా వస్తూ ఉంటాయి, వాళ్ళు చెప్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, కొన్ని విషయాలు అలా చర్చించినప్పుడే మంచి విషయాలు బయటకు వస్తాయి. అది అధికార పార్టీ వాళ్ళు గమనించాలి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా విమర్శించాలి. బట్ అయితే అది సహేతుకంగా ఉండాలి. అభివృద్ధి కోసం విమర్శించుకునే ఏదైనా పార్టీ తెలుస్తుంది, పార్టీ దాన్ని ఇచ్చేస్తారు. మరి జనసేన జిల్లా కన్వీనర్ బాగుండదు డాక్టర్ గారు, అంటే మరి వారికి తెలుసో తెలియదు, చిలుకూరుపేట నుంచి మాట్లాడారు, చిలుకూరుపేట సంబంధించి అక్కడి నుంచి వచ్చారు మంత్రి గారు. అదే మంచినీటి చెరువులు నీళ్ళు పోయినారు, ఫుల్గా వాటర్ ఉన్నాయి, కాలువలు ఇందాక సార్ చెప్పారు రైతు ఇదని, సాగర నీళ్ళు లేకపోతే వారు ఏం చేస్తారని, ఈరోజు రెండు చెరువులు ఫుల్గా వాటర్ ఇది కూడా జరిగింది. అదేవిధంగా ఆటో నగర ఏం లేదు, 50 దాదాపు 100 కోట్ల 50 ఎకరాలు ఆటో నగర ఇవ్వడం జరిగింది. ఆటో నగర దానికి సంబంధించి మొదటి దశ పూర్తయింది, రెండో దశ జరుగుతూ ఉంది. తర్వాత స్పైసెస్ పార్క్ మాత్రం ఎవరికైతే ప్రారంభించారు కానీ దాన్ని మాత్రం అభివృద్ధి చేసుకునేది అది వాస్తవం. అది ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. సో అన్ని విషయాలు ఈరోజు చర్చించుకున్నాము. ఇదే విధంగా కనిష్ట ఫోరం ప్రతి నెల మరి జిల్లా సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ ప్రజల సమస్యలపై ఎలాంటి చర్చా వేదికలు పెడతామండి, వీటిలో మీ అందరినీ ఆహ్వానిస్తాం. ఈరోజు ఇచ్చిన విధంగానే సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమావేశం ఎంతో ముగిసినట్టు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.